ఇంట్లో కూర్చొని పేపర్లు కట్టేస్తున్నారు రేపు ఇట్లా హీరో రంగాన్ని చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మొత్తం ఇప్పుడు చూపిస్తాను మీకు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాడు నా ఫ్రెండ్ అనమాట, వాడి పేరు దీపు. వాడు కూడా మా అపార్ట్మెంట్స్లో ఉంటాడు, కాకపోతే సెకండ్ బిల్డింగ్ ఉంటాడు. నైట్ 12 అయింది, వాడు కూర్చుని పని చేస్తున్నాడు, పేపర్లు ఎంచుకుంటున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వాడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. పొద్దున్న ఫ్రెండ్ ని కలిసి మేము అందరం కలిసి మళ్ళీ ఇక్కడ నుంచి మూవీకి వెళ్ళి, మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోసారి మూవీకి వెళ్తాం. నాకు రేపు నేను మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఎస్, ఇట్స్ దేవర డే అనమాట. ఈరోజు మాకు దేవర మూవీ రిలీజ్ అవుతుంది. సో మీకు 27 రిలీజ్ అవుతుంది, మాకు 26 రిలీజ్ అవుతుంది. బట్ సేమ్ టైమింగే, మీకు ప్రీమియర్స్ 1:00 అయితే మాకు ఇక్కడ 26:30 PM అనమాట. సో ఎస్, ఎక్సైటెడ్. సో నిన్న లేట్ అయింది బాగా, అండ్ ఇంత లేసరికి లేట్ అయింది. నా ఫ్రెండ్ ఒకటి వస్తున్నాడని చెప్పాను కదా, వాడు ఒక 5 నిమిషాల్లో వస్తామంట, వాడిని ఒకటి చూపిస్తాను. అండ్ ఫ్రెష్ చేసుకొని, బ్రేక్ఫాస్ట్ చేసుకొని, లంచ్ వండుకొని మూవీకి వెళ్ళిపోతాం అన్నమాట. మూవీ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ సమ్ ప్లాన్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టే ట్యూన్డ్. బ్యాగ్ వెనక బ్యాగ్ వేసుకుని మానే ఒకటో వస్తా అంటున్నాం కదా. ఇదే ఆడు నేనే ఫ్రమ్ కాన్సస్. ఈరోజు ఏంటి ఉప్పు? బ్రేక్ఫాస్ట్ గైస్. వాడు కూడా అదే తింటున్నాడు. ఎట్లుంది బ్రో? మనం చేస్తే అంతే ఉంటుంది ఏదైనా. సో పెద్ద అవుట్ఫిట్ ఏం వేయట్లేదు. నేను ఎప్పుడు వేసుకున్న పాత హూడీ అండ్ మా ట్రాక్ ప్యాంట్ లాగా అనమాట. ఇట్స్ ఫకింగ్ 55. 30 అని ప్రతిసారి చెప్పకు, ఇట్స్ 55. వాట్ ఎవర్ గైస్, ఈ షూస్ వేసుకెళ్తున్నా ఈరోజు కంఫర్ట్ కోసం. ఎందుకంటే ఎన్టీఆర్ స్క్రీన్ మీద రంగంలో ఉన్నారు బ్రో అనాలి. సో అందుకని చెప్పేసి షూస్ వేసుకుని వేస్తున్నాము. లెట్స్ గెట్. నువ్వేంటారు ఇంకా రెడీ అవ్వలేదు పంచాది అన్న? ఏరా, నేను ఇప్పుడు రెల్వేషన్ ఇచ్చారు ఇక్కడ పంచి కట్టుకుని వస్తున్నాడని. ఏమైందిరా? నేనేం చేయలేదు కదా వాడు, మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తాను నాకు తెలియట్ల. నిజంగానా బ్రో, పంచి కట్టట్లేదు అంట బ్రో? అడుగుతాం మనకి చూకే గాయస్. బ్రో నీ పరిస్థితి ఏంటి? ఎక్సైట్ అంట. ఎక్సైట్ ఏదంటే ఎలా ఇట్లా ఉంది? మూవీ అయితే అయిపోయింది. నాకైతే బీభత్సంగా నచ్చింది, బట్ లాస్ట్ క్లైమాక్స్ లో చాలా డిసప్పాయింట్ అయ్యా. క్లైమాక్స్ కూడా కాదు, ఒక 2 మినిట్స్ అనుకుంటా, 2 or 3 మినిట్స్ లాస్ట్ లో కొంచెం డౌన్ అయ్యా కానీ, బట్ ఓవరాల్ ఫిల్మ్ అయితే బ్లాస్ట్.
నీ పని ఇస్తేంటి? అమేజింగ్ ఆ చిన్న లాస్ట్ లో కూడా. యా ఫైన్, ఓవరాల్ మూవీస్ గుడ్, వి కెన్ వాచ్ ఇట్. అదొక్కటే, బట్ మెంటల్ మాస్ అనేది ఎన్టీఆర్ అండ్ కొరటాల బీజిఎం మెంటల్ మాస్. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ మేము డాలస్ వెళ్తున్నాం అనమాట. సో డాలస్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ సినిమా చూస్తున్నాం. మళ్ళీ సినిమా చూసి పేపర్లన్నీ ఎగరేసి అక్కడ కొంచెం చిల్ అయ్యి అప్పుడు ఇంటికి వస్తాం అనమాట. సో స్టే ట్యూన్డ్. అరే ఏంటి మీ దగ్గర పడిస్తే అండి, అరే అరే కాకులు ఎందుకు వచ్చినారు దీపు? ఇది టైగర్ ఎడ ఉన్నాడు రా. సేఫ్, మా పేపర్లు పెద్దగా ఉన్నాయని చెప్పి మంచిగా లోపల పంపించారు. చిన్నగా కట్ చేసిన అన్నిటికీ ఎంట్రీ లేదని చెప్పి బయట ఆపేశారు అనమాట. ఏమన్నీ సేఫ్, మా 5 bags లోపలికి వచ్చేసినాయి.
డ్రింక్ బ్రేక్, తర్వాత ఏం చేస్తాం? మ్యాడ్ అంటే మ్యాడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ బ్రో. ఎక్కడ చూసుండ్రు? ఎక్కడ చూసుండ్రు? అది కూడా అమెరికాకి వచ్చి. అంతేగా, మా అమ్మగారు ఎవరైనా చూడాలి ఒక టికెట్? ఎంత మామ? తెలియదు. నలభై మూడు $43. ఈ హోల్ ప్రాసెస్ లో క్రేజీ థింగ్ ఏంటంటే బ్రో, వాడు పేపర్స్ చూస్తూ చూస్తూ చిన్న చిన్న పేపర్స్ ఉన్నాయో అలౌ చేయట్లేదు. మేము కొంచెం మీడియం పేపర్స్ అనమాట. అలౌడ్ అని చెప్పేసి సరదాగా లోపల రమ్మన్నారు. నైట్ అంతా కొంచెం కట్ చేసాం. కట్ చేసాం. కొంచెం బ్రెయిన్ ఉందా నీకు దీపు? ఎందుకని హ్యాండ్ పేపర్లు కట్ చేసాం. దీపు ఇట్లా ర్యాంప్ ఇచ్చా? బాగా నిద్రపోయాడు. మేమైతే ర్యాంప్ ఇచ్చా.